క్రైస్త లార్డ్ హల్లెలూయా. ఈ దిన వాక్యము అనగా 31వ తారీఖు 7వ నెల 2023వ సంవత్సరం. దేవుడు ఇస్తున్న ఆ మంచి మాట యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. యోబు అంటున్నాడు ఇక్కడ, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును. ఏంటి నీతి అంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు నువ్వు ఏదైతే దేవుణ్ణి నమ్ముతున్నావో దేవుడు నీకు సహాయం చేస్తాడని, నా దేవుడు నిజముగా దేవుడై ఉన్నాడని, ఆయన విడువడు ఎడబాయడు, ఆయన నా చేతిని విడిచిపెట్టడు, నన్నెన్నడను త్రోసివేయడు, నాకు ఆపత్కాలంలో నాకు సహాయం ఆయనే అంటూ నువ్వు ఏదైతే నమ్మిక పెట్టుకున్నావో ఆ నమ్మికని గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. లోకం అంటది ఒకవేళ నువ్వేం తప్పు చేసావేమో అనే అన్నా, అయితే నువ్వేం చేసావన్నా నీకు తెలుసు. ఇంకా విషయంలో ఒక వ్యక్తిని చెప్పాల్సిన అవసరం ఎంత మాత్రము లేదు. అందుకే అక్కడ ఉంది, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. ఒకవేళ నీ ప్రవర్తనే, ఇగో పలానా తప్పు చేసావు, పలానా అబద్ధమాడావు కదా, పలానా తిన్నావు కదా, పలానా చోటుకి వెళ్ళావు కదా, పలానాది అక్కడ ఉన్నావు కదా అని నీ ప్రవర్తన ఒకవేళ నీతో మాట్లాడుతుంటే నువ్వు వెంటనే మోకరించి ఇంకెప్పుడు చేయను ప్రభు అన్న సమర్పణకి రా. ప్రవర్తన కూడా అట మనల్ని నిందింపకూడదు. నీ ప్రవర్తన నిన్ను నిందింపకూడదు. నీ నమ్మిక ఎంత బాగుంది, అయితే ప్రవర్తన ఎలా ఉందన్న విషయం ఒక్కసారి ఆలోచించి దేవుడు మంచి ప్రవర్తన అనుగ్రహించి, నిందింపని ప్రవర్తన అనుగ్రహించి ప్రభువారు మనందరినీ కాపాడి ఈరోజు ఆశీర్వదించును గాక. ప్రాముఖ్యంగా ఈరోజు నైటు మనం ప్రార్థనలో ఉంటాం. 9:30 నుంచి 12 గంటల వరకు ప్రార్థన, పాటలు, స్తుతులు, వాక్యము మనం ధ్యానం చేస్తాం. ఈ గూగుల్ మీట్ ద్వారా ఇది అందరికీ వెళ్తూ ఉంటుంది నాన్న, కాబట్టి మీరందరూ రండి. హిబ్రూ భాషలో దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. క్రైస్త లార్డ్ ఆమేన్.